అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలంలోని నాటుసర స్థావరాలపై దాడులు. పెద్దవడుగురు మండల పరిధిలోని ముప్పాల తాండ, చేత్రచేడు, గోపరాజు, పల్లి పరిసర కొండ ప్రాంతాలు డిఎస్పి విఎన్కే చైతన్య ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి 500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. గ్రామాల్లో ఇంటింటి సోదాలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డిఎస్పి మాట్లాడుతూ నాటుసర్ర తయారు చేసిన విక్రయించిన చట్టరీత్యా నేరమని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో ప్రశాంతంగా జీవించాలని, పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలని వారికి సూచించారు. కార్యక్రమంలో పెద్దవడుగూరు రూరల్ సీఏ రవిశంకర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.